ప్రభువుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యథార్థవంతులను వర్ధిల్లచేయును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నేడు మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉండి మనము చేయుచున్న మన చేతి పనులన్నిటి విషయములోనూ, మన గర్భఫల విషయములోనూ, మన పశు సంపద విషయములోనూ, మన భూమి పంట విషయములోనూ, మన కార్యములన్నిటి విషయములోనూ, మనము చేయుచున్న మన ప్రయత్నములన్నిటి విషయములోనూ, మన పనులన్నిటి విషయములోనూ ఆయన మనకు మేలు కలుగునట్లుగా మన పక్షమునందు ఉండి మనలను అంతకంతకు వర్ధిల్లజేస్తారు. మరి మంచి దేవుడు ఈ మంచి వాగ్దానం నేడు మనందరి పట్ల నెరవేర్చాలంటే మనము మన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థవంతులమై ప్రవర్తించాలి. ఎందరైతే ఆయన దృష్టికి యథార్థ హృదయులై జీవిస్తారో నిశ్చయముగా ప్రభువు వారందరినీ కూడా వర్ధిల్లజేస్తారు. మరి నేడు మన ప్రవర్తన దేవుడి దృష్టికి యథార్థముగా ఉన్నదా? అన్ని అనుకూలముగా ఉన్నప్పుడు యథార్థవంతులుగా ఎవరైనా ప్రవర్తిస్తారండి. కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే, అనుకోనివి మనకు ఎదురైనప్పుడే, ఊహించని సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడే మన యథార్థత రుజువు పరచబడుతుంది. భక్తుడైన యోబు జీవితాన్ని మనం పరిశీలిస్తే అన్ని అనుకూలంగా ఉండి సమస్తము కలిగినప్పుడు అతడు యథార్థతను కలిగి ఉన్నాడు. ఒకనొక దినమందు తనకున్న సమస్తాన్ని కోల్పోయినప్పటికీ అదే యథార్థతను కలిగి దేవుని మెప్పు పొందాడు. కాబట్టే తన యథార్థతను బట్టి యెహోవా యోబును 2 అంతలు అధికముగా ఆశీర్వదించారు. రాజైన హిజ్కియా యథార్థ హృదయుడై దేవునికి ప్రార్థించాడు కాబట్టి తనకున్న మరణకరమైన రోగము నుంచి విడిపించి 15 సంవత్సరముల ఆయుష్కాలమును దేవుడు హిజ్కియాకు పొడిగించారు. భక్తుడైన దావీదు యథార్థ హృదయము కలిగున్నాడు కాబట్టే గొర్రెల కాపరి స్థాయి నుండి చక్రవర్తి స్థాయికి దావీదును దేవుడు వర్ధిల్లజేశారు. ఈ భక్తుల జీవితాన్ని మనం పరిశీలించాం కదా. వారు వర్ధిల్లుటకు గల కారణమేంటి? వారు తమ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థ హృదయము కలిగి జీవించారు కాబట్టే కదా. మరి నేడు మనము కూడా యెహోవా దేవుని దృష్టికి యథార్థ హృదయలమై ప్రవర్తించగలిగితే వారిని వర్ధిల్లజేసిన దేవుడు మనలను వర్ధిల్లజేయరా? నిశ్చయముగా ఆయన మనలను వర్ధిల్లజేస్తారు. యథార్థత కలిగి ఉండాలండి. తన యందు యథార్థ హృదయము కలిగిన వారిని బలపరుచుటకే దేవుడైన యెహోవా కన్నులు ఈ భూమి అంతటా సంచరిస్తున్నాయి. ఆయన సంచరించుచున్నప్పుడు ఆయన కనుదృష్టిలో మనముండునట్లుగా నేటి నుంచైనా దేవుడి దృష్టికి యథార్థమైన హృదయం కలిగి జీవిద్దాం. అంటే నిజాయితీ కలిగిన భక్తిని చేద్దాం. అన్ని ఉన్నప్పుడు ఒకలా మసులుకుని, ఏమీ లేనప్పుడు మరొకలాగా జీవించక అన్ని వేళలా ఒకే రీతిగా మనం భక్తి చేద్దాం. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడుగా. ఆయన పిల్లలమైన మనము కూడా ఒకే రీతిగా భక్తి చేసి ఒకే రకమైన ప్రవర్తన కలిగి ఉండగలిగితే, అంటే యథార్థత కలిగి జీవించగలిగితే నిశ్చయముగా ఈరోజు మన పరిస్థితులను మార్చి ఆయన మనలను వర్ధిల్లజేస్తారు. మరి అలా నడుచుకుందామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు యథార్థ హృదయులను వర్ధిల్లజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ దృష్టికి యథార్థత కలిగి జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.